ఇంత పెద్ద వరల్డ్లో ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఏదో మొబైల్స్ కెమెరాస్ దయ వల్ల మనమన్నీ ఇంట్లో కూర్చొనే చూడగలుగుతున్నాం, కానీ కొన్ని అద్భుతమైన వీడియోస్ చూస్తే నిజంగా మన మైండ్ బ్లాక్ అయిపోద్ది. అంటే ఇంత అద్భుతమైన వీడియో కాదు, కొంచెం తక్కువ అద్భుతమైనవి. అది స్పోర్ట్స్లో అయ్యే చిన్న చిన్న మూమెంట్స్ అయి ఉండొచ్చు, లేదా మన చుట్టుపక్కల అయ్యే పెద్ద పెద్ద విషయాలైనా అయి ఉండొచ్చు. ఈ టెక్నాలజీ దయ వల్ల మనమన్నీ ఇంట్లో కూర్చొనే చూడగలుగుతున్నాం. ఇవాటి వీడియోలో మనం కెమెరాస్లో రికార్డ్ అయిన కొన్ని నమ్మలేని సంఘటనలు చూడబోతున్నాం. కాకపోతే వీడియోలకు మునిపోయిన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట కోట్ చేయండి. మీకు మన ఛానల్ ఎంతకంటే మంచి వీడియోస్ చాలా కనిపిస్తాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. మనకు జంతువుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని మన ఫీలింగ్, కానీ ఇక్కడ దీన్ని చూడండి, ఇది ఎంత బాగా ఈవిడికి చెప్తుందో. ఆ ప్యాకెట్లో ఉన్న బాటిల్ని తీసుకొని ఈ తలుపు కింద ఉన్న సందులో నుంచి ఆ కూల్ డ్రింక్ ని వెయ్యమని చెబుతుంది. ఆ కూల్ డ్రింక్ అక్కడ వెయ్యగానే ఇది ఇటు నుంచి అటు సైడ్కి వెళ్ళిపోయింది, ఇది అటు సైడ్ నుంచి మంచిగా సిప్పేస్తుంది. ఇన్ని తెలివితేటలు మనుషులకు కూడా ఉండవనుకుంటా. ఈ క్లిప్ లో చూడండి, ఈ అమ్మాయి తన మొబైల్ ని ఈ పక్కనే ఉన్న నదిలో పడేసుకుంది. పాపం ఈ అమ్మాయి తన మొబైల్ పోయిందని అనుకుంది, కానీ కాసేపటికి ఒక డాల్ఫిన్ ఆ మొబైల్ ని తన నోటితో పట్టుకుని పైకి తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి ఇచ్చింది. జంతువులు తెలివైనవే కాదు, చాలా మంచివి కూడా అని ఈ క్లిప్ చూస్తే తెలుస్తుంది. ఈ క్లిప్ చూడండి, యూట్యూబ్ లో ఈ క్లిప్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. ఈ సంఘటన 2020లో రష్యాలో అయ్యింది. ఇక్కడ ఏమైందంటే, ఒక పెళ్ళైన అమ్మాయి తన హస్బెండ్ ఇంట్లో లేడని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిచింది. కానీ అదే టైంకి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఇంకా పాపం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పైన కింద చూసుకోకుండా ఇంట్లో ఉన్న బెడ్షీట్ల్ని ఈ విధంగా తాడుగా చేసి ఇంట్లో ఉన్న ఒక స్తంభానికి కట్టి ఇటు సైడ్ నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు. అప్పుడే వాళ్ళ హస్బెండ్ కూడా సడన్ గా వచ్చి ఇది మొత్తం చూశాడు. ఇంకేముంది, పిచ్చి కోపం వచ్చేసి వీడిని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ముందు ఆ తాడును పట్టుకుని పైకి లాగుతున్నాడు. ఇది మొత్తం అవుతున్నప్పుడు కింద ఉన్న జనాలు ఈ విధంగా మొబైల్ లో మన కోసం రికార్డ్ చేస్తూ ఉన్నారు. పాపం ఆయన చాలా ట్రై చేశాడు పైకి లాగడానికి, కానీ లాగలేకపోతున్నాడు. పాపం ఆయన కిందకు దిగుతూ ఉన్నప్పుడు ఇతనికి ఇంకొక అడ్డంకి వచ్చింది. కింద ఉన్న ఇంకో ఆమె వీడిని ఈ విధంగా కొడుతుంది. పాపం వాడిని చూసి దొంగ అనుకుందో ఏమో గానీ వాయి కొడుతుంది. మధ్యలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది హే అనుకుంటూ ఈయన కిందకు దిగుతూనే ఉన్నాడు. దిగుతూ ఉన్నప్పుడు మధ్యలో సడన్ గా తాడు తెగి ఆయన కింద పడిపోయాడు. కింద పడ్డాక లేచి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, కానీ సడన్ గా వాళ్ళ ఆయన అప్పుడే అక్కడికి వస్తాడు. ఇంకేముంది, బిడ్డ బాగ్ మిల్క బాగ్ అనుకుంటూ అక్కడి నుంచి జంప్. ఈ పాడికి అర్థమయ్యే ఉండిద్ది ఇలాంటి అఫైర్స్ ఉంటే ఏమవుతుంది అనేది. ఈ వీడియో క్లిప్ మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనం చూసే ఉంటాం. ఇండియాలో అయితే తుఫాన్ అంటే తుఫాన్ ఒక్కటే కాదు, వర్షం కూడా వస్తుంది. కానీ కొన్ని దేశాల్లో అలా కాదు, తుఫాన్ అంటే ఈ విధంగా పెద్ద సుడిగాలు వస్తుంది. కొన్ని సుడిగాళ్ళు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎలాగంటే ఇలాగా, పాపం ఎవడో గోల్ కొట్టేటాయన ఈ విధంగా వచ్చి కొట్టనీయకుండా దీన్ని ఎత్తుకుపోయింది. ఈ టీం వాళ్ళు ఓడిపోవడం ఈ తుఫాన్కి ఇష్టం లేదనుకుంటా, అందుకే గోల్ కొట్టనీయకుండా చేస్తుంది. స్పోర్ట్స్ లో వాడే F1 వెహికల్స్ చాలా స్పీడ్ గా వెళ్తాయని మనకు తెలుసు. మామూలు స్పోర్ట్స్ వెహికల్స్ తో పోలిస్తే ఇవి నిజంగా చాలా స్పీడ్ గా ఉంటాయి. ఎంత స్పీడ్ గా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ వెహికల్ ని మనుషులు ఎలా నడుపుతారో నాకు ఇప్పుడు దాకా తెలియట్లేదు, అంతా ప్రాక్టీస్. బాస్కెట్బాల్ మనకు తెలిసిన గేమే, మనలో చాలా మంది ఆడుండొచ్చు కూడా. ఈ క్లిప్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ వినండి. ఈ గేమ్ లో ఈ విధంగా డైరెక్ట్ గా నుంచొని గోల్ వేస్తే 2 పాయింట్స్ వస్తాయి. అదే గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి గోల్ వేస్తే 3 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు ఆ బాల్ తో గోల్ వేస్తే ఈయనకి 2 పాయింట్సే వస్తాయి, కానీ ఇతని టీం గెలవాలంటే ఈయనకి 3 పాయింట్లు కావాలి. గేమ్ లో టైం ఇంకా 5 సెకండ్లే ఉంది. అప్పుడు ఈయన ఏం చేశాడో చూడండి. కావాలని గోల్ చేయకుండా బాల్ ని దానికేసి కొట్టాడు. అప్పుడు గేమ్ మామూలుగా స్టార్ట్ అయిపోయింది, ఇంకా 3 సెకండ్ల టైం ఉంది. సో ఈయన వెంటనే వెళ్లి ఆ బాల్ ని తీసుకుని గోల్ చేసేసాడు. అంటే ఇప్పుడు ఆయనకి 3 పాయింట్లు వచ్చాయి. పాపం ఇప్పుడు దాకా గెలిచేసామని అనుకున్న ఈ టీం వాళ్ళు అసలు అక్కడ ఏమైంది అనేది గుర్తు తెచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలివితేటలంటే ఇలా ఉండాలి. రూబిక్స్ క్యూబ్ ని 5 నిమిషాల్లో సాల్వ్ చేయొచ్చా? నా వల్ల అయితే కాదు, మీలో ఎవరికైనా అంత కెపాసిటీ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. కానీ ఇక్కడ చూస్తున్న ఈ అబ్బాయి స్కిల్స్ అంతకు మించి. ఈ అబ్బాయి ఈ విధంగా 3 క్యూబ్స్ ని తీసుకుని ఈ విధంగా గాల్లో తిప్పుతూ 5 నిమిషాల్లో వీటిని సాల్వ్ చేసేసాడు. ఈ విధంగా సాల్వ్ చేసి ఒక కొత్త వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. మామూలుగా ఏ గేమ్ అయినా అయిపోయాక ఈ విధంగా మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ ప్లేయర్ మైక్ బాగా డిస్టెన్స్ లో ఉందనుకొని పక్కనే ఉన్న అమ్మాయిని చూసి, దేవుడా ఈ అమ్మాయి ఎంత బాగుంది అని అన్నాడు. Alright, so we'll open it up to questions. కానీ పాపం అతను తెలియని విషయం ఏంటంటే మైక్ అంత డిస్టెన్స్ లో ఉన్నా చాలా బాగా వినిపిస్తుంది. పాపం ఇతనికి అప్పుడే తెలిసింది అతను మనసులో అనుకోలేదు బయటికి అనేసాడని. ఇంకా దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న క్లిప్ పాపం యాక్సిడెంట్ గానీ అయినట్టుంది, కానీ ఎలా చేసినా తప్పు తప్పే కదా. ఇతను ఏం చేశాడంటే మ్యాచ్ లోకి జోబులో మొబైల్ ఫోన్ పెట్టుకుని వచ్చేసాడు. పాపం ఇతను మర్చిపోయి మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడో లేకపోతే అర్జెంట్ కాల్స్ వస్తాయని తీసుకొచ్చాడో తెలియదు, కానీ మ్యాచ్ మధ్యలో ఆ మొబైల్ ఫోన్ కింద పడిపోయింది. దీనివల్ల ఆ మ్యాచ్ లోంచి ఈయన
డిస్క్వాలిఫై అయిపోయాడు. అనుకోకుండా చేసిన ఇలాంటి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద మిస్టేక్ అయిపోతుంటాయి. ఒక సాటర్డే నైట్ ఒక సిటీలో జనాలు మొత్తం మాస్కులు పెట్టుకోవడం చాలా ముఖ్యమని చెప్పడానికి అక్కడున్న గవర్నమెంట్ ఈ విధంగా చేసింది. ఇలాంటి ఒక అద్భుతమైన షోని కండక్ట్ చేసింది. నైట్ టైంలో కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి గాల్లో ఇలాంటి షో ఒకటి కండక్ట్ చేసింది. అది చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంది. జనాలంతా మాస్కులు వేసుకోవాలని, చేతులు కడుక్కోవాలని చాలా బాగా చూపించింది. ఈ టైంలో ఇలాంటివి చాలా ముఖ్యమని మంచి మెసేజ్ ని కన్వే చేసింది. బండి నడుపుతూ ఉన్నప్పుడు మీ ముందున్న వెహికల్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తే ఏం చేస్తారో చెప్పండి. నేనైతే వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళిపోతా. నిజానికి ఇది ఒక ప్రాంక్ వీడియో, కానీ ఆ విషయం తెలియపోతే ఈ బండి వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటది కదా. కొన్ని దేశాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎవరినన్నా గుద్దితే ఆ గుద్దిన వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కొంతమంది అద్భుతమైన తెలివితేటలతో ఈ విధంగా చేస్తుంటారు. లక్కీగా ఆ వెహికల్ లోపల సీసీటీవీలు ఉండటం వల్ల వీళ్ళకి ఎటువంటి బాధ లేదు. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల అయ్యాయి. ఇలాంటి వీడియోస్ ఇంటర్నెట్ లో చాలానే కనిపిస్తాయి. వాళ్ళకేమో తెలియదు కానీ మనకైతే చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే మన ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. అలాగే క్లిప్స్ లో మీకు ఏ క్లిప్ బాగా నచ్చిందో కూడా చెప్పండి. మీకు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా కనిపిస్తాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.